ఫ్రెండ్షిప్ అన్నాక ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నా కోసం ప్రాణాలు ఇచ్చే స్నేహితులు మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేసే అల్లరిని నేను స్పోర్టివ్గా తీసుకుంటాను, కానీ నేను వీళ్ళని అర్థం చేసుకున్నట్టు నన్ను వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంత అసహ్యంగా ప్రవర్తించిన కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ అంటున్నావే. వాళ్ళిద్దరికి నా మీద ఉన్నది ద్వేషం కాదు, అసూయ. నేను వాళ్ళ దారి కడ్డొస్తానేమో అన్న భయం. అందువల్ల నాకెలాంటి నష్టమూ లేదు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ పోగొట్టుకున్న వాటికంటే సంపాదించుకున్నవే ఎక్కువ. సుందరం అన్నయ్య, సుభ, అశోక్ గారు, నువ్వు వాళ్ళిద్దరి కోసం మిమ్మల్ని పోగొట్టుకోమంటావా? అయితే మాత్రం సహనానికి ఓ హద్దు ఉంది బాలా. తెలుసు, నాకు ఓ హద్దు ఉంది. దాన్ని దాటినంత వరకు నేను మౌనంగానే ఉండాలి. ఆ అమ్మాయి కోసం నేను టార్చర్ పెడుతున్నారు. ఇది అమ్మాయికి తెలిసిందనుకో, తానే నేను లవ్ చేస్తుంది. లేదా నువ్వే మనుషులు లవ్ చేయి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి బాలా. దానికి ఇదే సరైన దారి. ఏమిటన్నావు? ప్రేమ అనేది కంటికి కనిపించకుండా ప్రాణులను బ్రతికించే గాలి లాంటిది. అది లేకుండా బతకలేమని నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రేమే నన్ను వెతుక్కుంటూ వచ్చినా నేను అంగీకరించలేను. అలాంటిది నేనెలా? నాలో ప్రేమ పుట్టదు, పుట్టకూడదు. పుడుతుంది. వెయిట్ వెయిట్, నేను చెప్తాను. కింద పడ కూడా క్యాచ్ చేయాలి, ఓకే? త్రో బాల్ లాగా త్రో బలూన్ ఇలా. మంచి సంబంధం దొరికింది కదూ. మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది శుభ. దేవుడికి తెలుసు ఎవరికి ఎవరిని జత కలపాలను. అవును, పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి. బాలన్నయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అవును, బాలన్నయ్య తెలుసు కదా నీకు, మా ఇంటి మేడ మీదే ఉంటున్నాడు. మీ బాల మా అన్నయ్యకి మంచి దోస్తు. బాల, అంతసేపు దేవుడిని ఏం కోరుకుంటున్నావు? నా ఫ్రెండ్ బాల అంకుల్ ఉన్నారు కదా, వారికి మంచి జాబ్ దొరకాలని కోరుకున్నాను. తర్వాత నా స్కూల్ ఫ్రెండ్ నిఖితా ఉంది కదా, దానికి రేపు బర్త్డే, దానికోసం కోరుకున్నాను. మీకోసం ఏమైనా కోరుకోవాలా? మీ ఆంటీకి త్వరగా మంచి మొగుడు దొరకాలని వేడుకో. నాకు నచ్చే విధంగా మా మంజు ఆంటీకి మంచి మొగుడు దొరకాలి. నానా, బాలనయ్యను కూడా రానివ్వు. అవును బాల, ఏడి ఎక్కడరా బాల? నాకేం తెలుసు, ఒకవేళ మనలాగా గిఫ్ట్ లేకపోతున్నావు అని సిగ్గుపడి ఎక్కడైనా దాక్కున్నాడేమో. అయి ఉంటుంది. గిఫ్ట్ ఏంటయ్యా పెద్ద గిఫ్ట్? ఇది వాడి చెల్లెలి పెళ్లి. ఒక్క మాటలో చల్లగా ఉండమ్మా అని 4 అక్షతలు వేస్తే అదే 1 కోటి రూపాయలు పెట్టు, అది చాలదు.